ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి। प्रति सिनेमालो रौडील नुंची हीरोइन नी हीरो सेव चेसिन तर्वाता आ सांग उंटुंदि कदा अवसर असल मुझे कंगार परगेतारो अदी अर्जेंट पानी नाली अंक लेट परगे वन भोजना एवर तालूकूम तन के मन असोसिएशन प्रेसिडेंट तालूक अलागा చూడండి మరి ఎంత అర్జెంట్ పని ఉన్నా ఇలా వస్తువులు పారేసుకుంటూ వెళ్ళకూడదు ఏంది వస్తువులు పారేసుకున్నానా అవును ఇందాక నా ముందు నుంచి మీరు పరిగెడుతున్నప్పుడు మీ కాలి పట్టి ఊడి కింద పడిపోయింది पड़तावा పిల్లల్ని నా దగ్గర ఉంచుకోకుండా పంపించేశావు ఎందుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలనే కదా దానికి నేను అమ్మ అడ్డం కాబట్టి దేవుడు గుడి అది ఇది అని చెప్పి సబద్ధాలు చెప్పి పంపించేశావు నన్ను నమ్మవారా ఎక్కడైనా శత్రువులు దూరంగా ఉంటారు నాకు మాత్రం నాతోనే ఉంటారు అంటే నేను మీకు శత్రువునా సింధుని సపోర్ట్ చేసి ఎవ్వరైనా సరే నా దృష్టిలో శత్రువులే అయినా అసలు ఏంటన్నా మీరు మనకింత ద్రోహం చేసిన దాన్ని వెనకేసుకు రావడం ఏంటి నాకేం అర్థం కావట్లా చెప్పినా నీకది అర్థం కాదులే అర్థం చేసుకునే స్థితిలో కూడా నువ్వు లేవు
సింధు గురించి కొత్తగా అర్థం చేసుకునేదే ఉంది? దాని బతుకు మొత్తం నాకు తెలుసు కదా. అన్ని తెలుసు అనుకోవడం కూడా మూర్ఖత్వమే. మనకి తెలియనివి కూడా చాలా ఉంటాయి. అది తెలుసుకో. ఏం తెలుసుకోవాలి నాన్న? ఏం తెలుసుకోవాలి? ముందు నువ్వు మీ అమ్మ మిమ్మల్ని తెలుసుకోండి. సింధు విషయంలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఆపండి. తప్పుల మీద తప్పులు చేస్తుంది మేం కాదు, ఆ సింధు. అక్కడే మీరు పొరపడుతున్నారు. కోపం, ద్వేషం, అసూయ మీ కళ్ళని మనసుని కమ్మేసిందిరా. అందుకే మీరిద్దరూ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని తల్లి ప్రేమను మీరు ఏం చేసినా పిల్లలకి అందించలేరా. నన్ను, నా ప్రేమని, నా జీవితాన్ని, వీటన్నిటినీ సర్వనాశనం చేసిన సింధుని మీ అమ్మ అని పిల్లలకి పరిచయం చేయమంటావు నానా? అది నా వల్ల కాదు. పిల్లల మొహం చూసైనా రాజీ పడచ్చు కదరా. అభంశుభం తెలియని పిల్లల్ని తల్లికి దూరం చేయడం పాపంరా. మీరు ఆపినా తల్లి బిడ్డల బంధం ఆగదు. ఏదో ఒకరోజు నిజం తెలిసి కలిసిపోతారు. అప్పుడు మనల్ని వాళ్ళు ఎంత ద్వేషిస్తారో అర్థం చేసుకో. నమ్మక ద్రోహం చేసిన దాన్ని పిల్లల కోసం రాజీ పడి నేను ఒప్పుకోలేను. ఏదో ఒకరోజు తల్లి ప్రేమలో ఉండే గొప్పతనం నీకు తెలిసొస్తుంది. అప్పుడు నువ్వే సింధు కాళ్ళ దగ్గరికి వెళ్తావు. తల్లి ప్రేమని మించింది లేదన్నావు కదా. సింధు కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రేమ చూపించి తల్లిని మర్చిపోయేలా చేస్తాను. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమే చాలా గొప్పదని నిరూపిస్తాను. చూస్తూ ఉండు. మళ్ళీ తప్పించుకుందిరా. రే, ఇందాక తనతో మాట్లాడి నీవే కదా? అవునరా. తప్పకోండి. ఏం కావాలి మీకు? నీతో పనుంది. నేను అరేంజ్ చేసిన రౌడీలు యాక్షన్లోకి దిగేశారా? నువ్వు వెళ్ళి వాళ్లతో ఫైట్ చేసినట్టుగా బిల్లప్పి, వాళ్ల బారి నుంచి బిందుని కాపాడినట్టుగా నటించు. వెళ్ళరా, వెళ్ళి నీ యాక్షన్ చూపించు. అలాగేరమ్మా. అమ్మా, ఆ రౌడీలు తిరిగి నన్ను కొట్టరు కదా? కొట్టర్లేరా, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. అయితే ఓకే. ఏంటమ్మాను? రౌడీలను కొట్టమని డాడీ నందుకు పంపించావు? నీకు అమ్మ కావాలి కదా, అందుకే ఫైట్ చేయమన్నాను. చూడు చూడు. ఇందాక నువ్వు ఒక అమ్మాయితో ఏం మాట్లాడావు? తన కాలు పట్టి పడిపోతే తీసుకెళ్ళిచ్చాను అంతే. ఏయ్, అబద్ధం చెప్పకు. నువ్వే అమ్మాయిని ఎక్కడికో వెళ్ళమని చెప్పావు. తను ఎక్కడుందో నీకు తెలుసు. చెప్పు, ఎక్కడుంది అమ్మాయి? ఆ అమ్మాయి కోసం మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. మాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో నిజంగా నాకు తెలీదు. ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? ఏ సంబంధం లేకపోతే అంతసేపు ఎందుకు మాట్లాడతావు? చెప్పు. అరే, నాకు తెలీదు అని చెప్తుంటే వినిపించుకోరే. మేమెవరో తెలుసా? దేవదాసు మనుషులం. ఆ అమ్మాయిని నువ్వే మా నుంచి తప్పించావని మా అన్నకు తెలిస్తే నిన్ను బతకనివ్వడు. చెప్ప. రే, ఎవర్రా నువ్వు? హీరో. చూస్తే కనపడట్లా? ఎందుకొచ్చా? హీరోయిన్ని కాపాడడానికి. రే, మంచిగా చెప్తున్నా, నా మాట విని వెళ్ళిపో. వెళ్ళటానికి రాలేదు, ఫైట్ చేయడానికి వచ్చా. అచ్చా, అవునరా బచ్చా. అదేంట్రా మనం చేయాల్సిన ఫైట్ వేరే వాళ్ళు చేస్తున్నారు? ప్లాన్లో ఏదో తేడా వచ్చిందిరా? మనకు డబ్బు వచ్చింది కదా, జంపు.
నన్ను కొట్టద్దని మా అమ్మ మీకు డబ్బులు ఇచ్చింది కదా. అయ్యో వాస్తవ్ గారు, ఎందుకండి అనవసరంగా నా కోసం మీరు వాళ్ళతో గొడవ పడ్డారు? పదమ్మా. ఏమైంది? ఏం లేదు, బిందుని రౌడీలు అల్లరి చేస్తూ ఉంటే మా వాడు కాపాడాడు అంతే. ఏం లేదు, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో వాస్తవ్ లే నానా, లే ఉండండి, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మా, నువ్వు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారే? కొడితే కొట్టారు లేరా, మన ప్లాన్ వర్కౌట్ అయింది. బిందుకి నీ మీద సింపతి వర్కౌట్ అయింది, ఆయింట్మెంట్ తీసుకొచ్చి నీ దెబ్బలకి రాసేస్తుంది. అయినా మధ్యలో మేమెందుకురా, నువ్వు బిందు మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి, హీరో హీరోయిన్. ఎస్ ఈ నొప్పులతో ఎంజాయ్మెంట్. రే అదిగోరా, పద. రిషి ఎలా ఉంది? చాలా బాగుంది. చుట్టూ పూలు పెడితే ఇంకా బాగుంటుంది కదా? అవును. అదిగో అక్కడేవో పూలున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే.
రిషి రిషి నేను అమ్మని చూశాను అమ్మ ఏదో ప్రమాదంలో ఉంది పద గ్రాని వాళ్ళకి చెప్దాము అమ్మని కాపాడతారు గ్రాని నేను మా అమ్మని చూశాను మళ్ళీ ఆ సింధు వచ్చిందా మీ దగ్గరికి ఎక్కడది దాని సంగతి తేల్చేస్తాను గ్రాని నేను చూసింది బిందు అమ్మని కాదు మరి ఇంకే అమ్మని చూసావమ్మా అదే గనాన్పా మన ఇంట్లో ఫోటోలో ఉందే అమ్మని చూశాను ఏంట్రా మీరంటున్నది సంధ్యని చూసావా అవును గ్రాని ఎప్పుడు ఎక్కడ ఇప్పుడే అక్కడ అక్కడ చూసారా అవును గ్రాన్పా మేం పందిరి కట్టుకుంటూ ఆరుకుంటే అమ్మ తొక్కేసి వెళ్ళిపోయింది ఎవరో మనుషులు ఆ ఫోటోలో ఉన్న అమ్మని తరుముతున్నారు తరుముతున్నారా అమ్మ ప్రమాదంలో ఉంది డాడీ వెళ్ళి కాపాడండి ప్లీజ్ అమ్మ ప్రమాదంలో ఉండడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు లేదు డాడీ నేను చూసింది అమ్మనే మీ అమ్మ చనిపోయింది శశి కాదు అమ్మ బ్రతికే ఉంది యశ్ శశి ఇంతగా చెప్తుంది అంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి నువ్వు వెళ్ళి చూడరా మీరు పందిరి ఎక్కడ కట్టారు అదిగో అక్కడ నేను వెళ్ళి చూస్తాను నేనంతా చూశానమ్మా ఎక్కడ లేదు నువ్వన్నట్టు పిల్లలేదో పొరపాటు పడి ఉంటారా సంధ్యలాగా దగ్గర పోలికలతో ఉన్న ఇంకెవరినో చూసి అమ్మ అని భ్రమపడి ఉంటారా అంతే చెప్తే వినపడదాం మీకు అసలు నేను అమ్మనే చూశాను సరేలేవే వదిలే సరే మనం వెళ్దాం పద పదండి మనం వెళ్దాం పదండి అయ్యో సారీ సారీ దెబ్బలు బాగా తగిలాయి అవును నొప్పిగా ఉందా బాగా ఆయింట్మెంట్ రాస్తున్నాను కదా నొప్పులన్నీ తగ్గిపోతాయిలేండి థ్యాంక్స్ దేనికి నాకు ఆయింట్మెంట్ రాస్తున్నారు కదా నా కోసమే కదా మీరు వాళ్ళతో గొడవ పడింది మీకు దెబ్బలు తగిలితే నాకు బాధగా ఉండదా చెప్పండి నా గురించి నువ్వు బాధపడతావా ఏ పడకూడదా నా అనుకున్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను తట్టుకోలేను మంచి అలవాటు
మీ మెడ మీద కూడా దెబ్బలు ఉన్నాయండి. ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు ఈ రౌడీ వెదవలు. చేసింది పబ్లిక్ ప్లేస్ లో ఏంటి పాడు పని. మాట్లాడుతున్నావు నీ మేనత్వాన్ని కాపాడటం కోసం ఆ లాయర్ సిద్ధార్థ గారిని బాగా వాడేసి వదిలేశావు. ఇప్పుడు ఆ ప్లేస్ ఆ వాసవ గాడిదా? ఇప్పుడు ఈడి పక్కలో పడుకుంటావా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.